హాయ్ వ్యూస్, వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్. నేను మీ డాక్టర్ శ్రీనాథ్. ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ హార్ట్కి సంబంధించి రక్తనాళాల్లో వాపు, అలాగే రక్తనాళాల్లో ఏర్పడేటువంటి కొలెస్ట్రాల్, దీనికి సంబంధించిన అంశాలు తెలుసుకుందాం. గుండెకు సంబంధించినటువంటి రక్తనాళాల్లో అత్యంత పెద్ద రక్తనాళాన్ని కరోనరీ ఆర్టరీ అని అంటాము. ఇది రెండు పక్కలా ఉంటుంది గుండెకు. లెఫ్ట్ కరోనరీ ఆర్టరీ, రైట్ కరోనరీ ఆర్టరీ అని రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. అయితే ఈ వాల్వ్స్ ఏవైతే రక్తనాళాలు ఉన్నాయో, ఆ రక్తనాళాల మార్జిన్స్ అంతా కూడా, అంటే దాని బార్డర్స్ అంతా కూడా బాగా థిక్గా జరిగినట్టు అయిపోయినట్లయితే, అప్పుడు మనకు లోపల ఉండేటువంటి రక్తనాళాల లోపల ఉండేటువంటి ఆర్బీసీ కానివ్వండి, డబ్ల్యూబీసీ కానివ్వండి, ప్లేట్లెట్స్ కానివ్వండి, ఇవన్నీ కదలిక సక్రమంగా జరగదు. తద్వారా బ్లాకేజ్ అనేది ఏర్పడేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. అలాగే మన శరీరంలో ఏర్పడేటువంటి పలు రకాల కొలెస్ట్రాల్లో ఎల్డిఎల్, ఎల్డిఎల్, విఎల్డిఎల్, హెచ్డిఎల్, అలాగే ట్రైగ్లిజరైడ్స్ అనేటువంటి కొలెస్ట్రాల్ని మనం చెప్పుకుంటుంటాం. ఈ కొలెస్ట్రాల్ అనేవి కూడా కంప్లీట్గా ఈ రక్తనాళంలో బ్లాక్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఈ రక్తనాళం యొక్క గోడలు థిక్గా మారిపోవడం వల్ల వాటి యొక్క కంప్రెషన్ సరిగ్గా జరగదు. తద్వారా ఈ విధంగా ఇబ్బంది కలిగేలా ఉంటుంది. అయితే దాన్ని మనం హార్ట్ బ్లాక్ అని అంటుంటాం. గుండెపోటుకు సంబంధించిన అంశాలు ఈ విధంగా స్టార్ట్ అవుతాయి. మనం దానికి సంబంధించినటువంటి పరీక్షలు చేయించినట్లయితే డాక్టర్ గారు యాంజియోప్లాస్టీ అనేటువంటి పరీక్ష చేసి ఈ ప్రాబ్లంకి గుండెకు సంబంధించి రక్త సరఫరా సరిగ్గా జరగట్లేదు, సో వాల్వ్స్ రిపేర్ చేద్దామని, స్టంట్ వేద్దామని, లేదా బైపాస్ సర్జరీ చేద్దామని అంటుంటారు. ఇవి ఈ రోజుల్లో చాలా ఎక్స్పెన్సెస్తో కూడుకున్నటువంటిది, అలాగే రికవరీ కూడా ఇబ్బందికరంగా మారేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, ఒక్కసారి స్టంట్ వేసినట్లయితే మళ్ళీ భవిష్యత్తులో రాదు అనేటువంటి భరోసా, గ్యారంటీ కూడా లేదు. సో అలాంటి ప్రమాదం అనేది ఈ హార్ట్లో ఉండేటువంటి రక్తనాళాల బ్లాక్ వల్ల మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ ప్రమాదాన్ని మనం నివారించేందుకు ముందుగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ప్రధానంగా ఆల్కహాల్ అలవాటు, అలాగే స్మోకింగ్ అలవాటు ఉండేటువంటి వ్యక్తులు కాస్త దూరంగా ఉండాలి. ప్రతిరోజు కనీసం ఒక 20 నిమిషాల పాటు నడక ఉండేలాగా చూసుకోవాలి. తీసుకునేటువంటి ఆహారంలో ఎక్కువగా ఆకుకూరలు, పళ్ళు, లీఫీ వెజిటబుల్స్ అధికంగా ఉండేలా చూసుకోవాలి. దీంతోపాటుగా నిద్ర అనేది కనీసం ఒక 5 నుండి 6 గంటల పాటు మంచి నిద్ర అనేది అవసరంగా ఉండాలి. బయట భోజనం చేసేటువంటి వ్యక్తుల్లో ఎక్కువగా మసాలా ఇంటేక్, వేపుళ్ళు ఉండేటువంటి ఆహారానికి కొంచెం దూరంగా ఉండాలి. దాంతోపాటు మానసిక ఒత్తిడి కూడా దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. తీవ్రమైన మానసిక ఒత్తిడి మూలంగా కూడా హార్ట్లో రక్త సరఫరాలో లోపాలు తలెత్తేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ రక్తనాళాల యొక్క పూడికను సహజంగా తీసేందుకు మన దగ్గర కొన్ని ఔషధాలు ఉంటాయి. అవన్నీ కూడా మనమే చేసుకోవచ్చు. ముఖ్యంగా మనందరికీ తెలిసినటువంటి అవిసె గింజలు తెలుసు. ఈ అవిసె గింజల్ని అవిసెలు, ఫ్లాక్సీడ్స్ అని అంటుంటాం. వీటిని మనం, ఈ గింజల్లో కొంచెం గుణం ఉంటుంది, అంటే వాటిలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది, కాబట్టి అవి పేగుల యొక్క కదలికలు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఈ పౌడర్ని కాస్త నానబెట్టి, లైక్ చిన్నగా మనం ఒక పేస్ట్ లాగా, ఒక లడ్డు లాగా చేసుకొని అలా తీసుకున్నా పర్వాలేదు. లేదు అంటే మనం వీటిని కాస్త ఎండబెట్టిన తర్వాత పొడిలాగా చేసుకోవచ్చు. పొడిలా చేసుకొని మండం వంటల్లో కలుపుకోవడము, భోజనంలో కలుపుకోవడం, లేదా చపాతీకి అద్దుకొని తినడం, ఇలా చేసినా కూడా పర్లేదు. ఈ ఫ్లేక్సీడ్స్, అంటే ఈ అవిసె గింజల పొడిని మనం తరచుగా, అంటే కనీసం వారానికి 1-3 సార్లు చేసినా కూడా మనకు గుండెకు సంబంధించిన సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. గుండెకు రక్త సరఫరా అయ్యేటువంటి రక్తనాళాల్లో ఉండేటువంటి బ్లాక్స్ కూడా వీటితో క్లియర్ అవుతాయి. ఇవన్నీ కూడా పూర్తిగా నిర్ధారణ కలిగినటువంటివి, నిర్ధారణ చేసినటువంటి ప్రయోగాలే. సో ఆ విధంగా అవిసె గింజల్ని మనం కాస్త రెగ్యులర్గా వాడినట్లయితే భవిష్యత్తులో హార్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా నివారించవచ్చు. వింటున్నారు కదా వ్యూవర్స్, ఈ అవిసె గింజల యొక్క ఔషధ గుణాలు ఎంత మేర మనకు హెల్ప్ఫుల్గా ఉంటాయో. సో వీటిని సక్రమంగా, ముఖ్యంగా 50 సంవత్సరాలు దాటిన తర్వాత వ్యక్తులు ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించాలి. అలాగే మనకు బీపీ కానీ, షుగర్ కానీ, వేరే ఏమైనా సమస్యలు ఉండి వాటికి ఏమైనా మందులు వాడుతున్నట్లయితే కూడా వాటికి రెగ్యులర్గా వాడుకుంటూ ఈ ఫుడ్లో, డైట్ మేనేజ్మెంట్లో ఈ అవిసె పొడిని మనం వాడుకోవడం చేసుకోవాలి. తద్వారా ఈ సమస్యను శాశ్వతంగా నివారించవచ్చు, అండ్ భవిష్యత్తులో హార్ట్కి సంబంధించిన సమస్యల్ని కూడా మనం నివారించవచ్చు. అయితే చాలామంది వీటికి ఇంకొక హోమ్ రెమెడీ కూడా చేస్తుంటారు. అదేంటి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవడము, లేదా అల్లము వెల్లుల్లిని కాస్త తేనెలు నానబెట్టి తీసుకోవడం కూడా చేస్తూ ఉంటారు. ఇది కూడా మంచిదే. కాకపోతే దీనివల్ల కొంచెం గ్యాస్ట్రిక్ కంప్లైంట్ వచ్చే ప్రమాదం ఉంది. అంటే
తేన్పులు అధికంగా రావడము, పొట్ట ఉబ్బరంగా అనిపించడం ఇలాంటి లక్షణాలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇవి పడని వ్యక్తులు అవిసె గింజల ద్వారా ఈ ప్రయత్నం చేయండి. తద్వారా మీ గుండె ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవచ్చు. సో ఇదండి ఈరోజు టాపిక్. వింటున్నారు కదా వ్యూర్స్, రేపటి కార్యక్రమంలో ఇంకొక మంచి టాపిక్తో మనం డాక్టర్ ఫ్యాక్స్లో కలుసుకుందాం. కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్. థ్యాంక్ యూ.